తెలుగు ప్రజలు 13 జిల్లాలకు పరిపాలనా కేంద్రంగా అమరావతిని కొనసాగించాలని చెప్పి 500 రోజులుగా అమరావతిలో పోరాడుతున్నటువంటి మహిళా తల్లులకు రైతు సోదరులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యాచరణ కమిటీ తరపున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు వంగ సుబ్బారావు, చల్లపల్లి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు. 13 జిల్లాలకి కేంద్ర స్థానం అమరావతి. 50,000 ఎకరాలు భూమి సేకరణ జరిగింది. 33,000 ఎకరాలు రైతులు అమరావతి కోసం తమ భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పి గత రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదిక సాక్షిగా దాన్ని బలపరుస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం వైసీపీ పార్టీ గత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలోనే రాజధాని ఉంటుందని తన ఎన్నికల ప్రణాళికలో ఎన్నికల ప్రసంగాల్లో నొక్కి ఒక్కాడించారు. అందుకనే మంగళగిరి కాడికొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మి, అమరావతి ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మి 2 సీట్లు ఆయన గెలిపించారు. కానీ గెలిచిన తర్వాత రేవు దాటేదాకా ఓడమల్లయ్య, రేవు దాటిన తర్వాత బోడిమల్లయ్యలా మాట తప్పను మడం తెప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి అమరావతి నుంచి రాజధాని విశాఖపట్నం మార్చాలనుకున్న తెలుగు జాతి విద్రోహ చర్యగా నేను భావిస్తాను. 3 రాజధానులు అనే మాట అబద్దం. రాజధాని ఒకటే ఉంటుంది. ఎక్కడ చీఫ్ మినిస్టర్ కార్యాలయం ఉంటుంది, ఎక్కడ సచివాలయం ఉంటుంది, ఎక్కడ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఉంటారు, ఎక్కడ మంత్రులు కార్యాలయాలు ఉంటాయి, అదే రాజధాని. అలాంటి రాజధాని నువ్వు విశాఖపట్నం మారుస్తానని చెప్తున్నావు, అసెంబ్లీ రాజధాని కాదు, అట్లాగే హైకోర్టు రాజధాని కాదు. రాజధాని అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అది సచివాలయం. ఆ సచివాలయాన్ని నువ్వు అమరావతిలో లేకుండా ఇక్కడ నేనేదో అసెంబ్లీ పెడుతున్నాను, 3 రాజధానులు అని చెప్పడం మోసపూరితం. జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు, ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తున్నాడు. ఇది తెలుగు జాతి విద్రోహ చర్య. కాబట్టి గత 500 రోజులుగా మన ఆడపడుతుంది వేదనతో, కన్నీటితో, రోదనతో రైతులు అమరావతిలో రాజధాని ఉండాలని కోరటం న్యాయ సమ్మతం. ఆ ఉద్యమాన్ని 13 జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు ప్రజలు బలపరచాల్సిన అవసరం ఉన్నది. అమరావతిలోనే రాజధాని ఉండాలి. అమరావతిలో రాజధాని ఉంటే రాబోయే 5 సంవత్సరాల్లో 1-5 లక్షల మందికో 10 లక్షల మందికో ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. 13 జిల్లాలకి అది కేంద్ర స్థానంగా ఉంది. రాయలసీమ నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తూ అనేటువంటి చాలా వ్యయ ప్రయాసంతో కూడుకుంది. మీరు భీమునిపట్నం దగ్గర, విశాఖపట్నం దగ్గర విజయసాయి రెడ్డిని పెట్టి 1,000 ఎకరాలు కొనుగోలు చేసి, మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ మీరు చేసి, మీరు భూ కబ్జా చేసి కావాలని మీరు విశాఖపట్నానికి రాజధానికి కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చటం అనేటువంటి ఇది తెలుగు జాతి విద్రోహ చర్య. ఈ ఫలితాన్ని మీరు అనుభవిస్తారు. మీ ప్రయత్నాన్ని విరమించుకోండి, అమరావతిలోనే రాజధాని కొనసాగించండి. లేకపోతే తెలుగు ప్రజలు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలుపుతారు.